హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను. కావాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే డెమోని చూడండి. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను వాడుతున్న కైన్మాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తాను. పూర్తిగా చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్, ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 5 సెకండ్స్ ఉంటే సరిపోతుంది. 5 సెకండ్స్ కంటే ఎక్కువ ఉన్నా ఏం కాదు. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ సెట్స్, ఒక వైట్ కలర్ ఇమేజ్, ఒక బ్లాక్ కలర్ ఇమేజ్. ఓకేనా, ఈ వైట్ కలర్ ఇమేజ్ని చివరకు క్లిక్ చేసి కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేశాను. ఈ బ్లాక్ కలర్ ఇమేజ్ని చివర పట్టుకొని ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేశాను. ఇలా చేసి ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఎలైట్ మోషన్ లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది తీసుకుని చివర పట్టుకొని పెద్దగా చేసి ఇలా మీడియాలోకి జరుపుకోండి. మీకు ఎక్కడ కావాలితే అక్కడికి జరుపుకోండి. ఇలా ఇంకా కావాలితే ఇంకా పెద్దగా జరుపుకోవచ్చు. ఇలా పెట్టేసేయండి. పెట్టి ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు అయిపోతుంది. వైట్ స్క్రీన్ వస్తుంది. కరెక్ట్గా వైట్ స్క్రీన్ వచ్చిన దగ్గర ఫోటోని కట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చింది 4.49 సెకండ్ల దగ్గర వచ్చింది. వైట్ ఇమేజ్ని క్లిక్ చేసే సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. లిరికల్ వీడియోని క్లిక్ చేసే సిజర్ సింబల్ స్ప్లిట్. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేస్తే కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో. ఆడియో బయటకు వచ్చింది. వీడియో ఫైల్ క్లిక్ చేస్తే డిలీట్ చేశాను. ఓకే, ఇక్కడ నుంచి మ్యూజిక్ వస్తుంది, ఇక్కడ నుంచి లిరిక్స్ వస్తాయి. లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ అండ్ సాచురేషన్ కొంచెం పెంచుకోండి. చిన్న రిక్వెస్ట్, అందరికీ చూస్తున్నారు కదా, ఒక లైక్ చేసుకుని చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఏదైనా కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టండి. ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క టెంప్లేట్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇది క్లిక్ చేసి చివరి పట్టుకొని పెద్దగా చేయండి. ఇలా చేసి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. అయిపోతుంది, అయిపోయిన దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ వెనక్కి రండి. ఇలా ఇలా జరపండి దీన్ని. ఇక్కడికి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేశారు కదా, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్తే బ్లెండింగ్లో మల్టీప్లేయర్ ఉంటుంది, అప్లై చేయండి. ఆ వైట్ పోతుంది. ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి ఇప్పుడు మనం ఫొటోస్ అయితే 1 బై 1 పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేశాను, 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను. కొంచెం ప్లే చేసుకుంటూ వెళ్ళాను. వెళ్ళి ఇలా పెద్దగా చేశాను, చివర పట్టుకొని ప్లే చేసి కరెక్ట్గా ఈ పాయింట్లోకి అప్డేట్ చేశాను. చేసి ఎక్కడితో అయిపోతుందో ఫోటో, అక్కడ మళ్ళీ వైట్ స్క్రీన్ బ్లాక్ స్క్రీన్ వస్తుంది కరెక్ట్గా. ఇలా బ్లాక్ స్క్రీన్ వచ్చిన దగ్గర ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, మళ్ళీ లేయర్ క్లిక్ చేయటం, మీడియాని క్లిక్ చేయటం. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఇంకొక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. మళ్ళీ కొంచెం ఎదురు ప్లే చేయండి. చివరు పట్టుకొని ఫోటోని పెద్దగా చేయండి. ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. ఫోటో అయిపోయిన దగ్గర కరెక్ట్గా ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, ఇలా అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇంకోటి సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ వెళ్ళండి. చివరి పట్టుకొని పెద్దగా చేయండి. పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. పెద్దగా వెళ్ళండి, ప్లే చేసుకుంటూ వెళ్ళండి. అయిపోయిన దగ్గర ఫోటోని కట్ చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళి కొంచెం పెద్దగా చేయండి. చివరు పట్టుకొని ఇలా పెద్దగా చేసి మిడిల్లోకి జరపండి. కరెక్ట్గా మిడిల్లోకి పెట్టండి. ప్లే చేసుకుంటూ వెళ్తే స్క్రీన్ అయిపోతుంది. ఇక్కడికి అయిపోయిన దగ్గర ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇంకొక ఫోటో ఎవరిదైతే పెట్టాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. ఇలా 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. చేసి చివరి పట్టుకొని పెద్దగా చేయండి ఫోటోని. ఇలా చేసి ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మనకి ఈ మ్యూజిక్ లాస్ట్కి వచ్చి, టాప్లో ఉన్న బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ ఈ ఫోటోని క్లిక్ చేసి కొంచెం పైకి జరుపుతాను. ఇలా ఓకే, ఫొటోస్ పెట్టడం అయింది. ఇప్పుడు ఫస్ట్కి రండి. ఇలా సెలెక్ట్ చేసుకుని ఫస్ట్కి రండి. ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి లైట్ పార్టికల్స్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి.
ఇలా సెలెక్ట్ చేసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే మిక్సర్లో ఆడియో, ఓకే ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే వైట్ బాక్సు, ఇదే క్లిక్ చేయండి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని ఉంటుంది, ఆన్ చేయండి. స్క్రీన్ ఆన్ చేశారు కదా, ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన వైట్ కలర్ బోర్డని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కనే వైట్ బాక్సు, ఓకే ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది, చూడటానికి కూడా చాలా చాలా బాగుంది. సో చూడండి ఈ విధంగా వస్తుంది. ఓకేనా, మనం ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080లో 4K నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సేవ్ వీడియో. నేను వాడుతున్న కైన్మాస్టర్ మన టెలిగ్రామ్ ఛానల్లో మే 6వ తారీఖు పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లోనే ఉంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.